ఆనాడు వరి 1960 రూపాయలు ఉండే రెండింతల సంగతి దేవుడు ఎరుగు ఇయాల పండించిన పంట 1960 రూపాయలకు కొనే పరిస్థితులు ఉన్నాయా ఇయాల మీరు ఆలోచన చేయండి రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు ఇస్తా అని చెప్పిన నరేంద్ర మోడీ నమ్మిచి మోసం చేసి ఈ దేశ ప్రజలను రైతులను కాల్చుకొని తింటున్నాడు ఇయాల జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గితే ఈ దేశంలో నరేంద్ర మోడీ కేసీఆర్ కలిసి 110 రూపాయలల్లా 65 రూపాయలు పన్నుల రూపంలో గుంజుకుంటున్నారు వాస్తవంగా పెట్రోల్ ధర 45 రూపాయలే సిలిండర్ ధర 400 రూపాయలే కానీ కేసీఆర్ నరేంద్ర మోడీ కలిసి పన్నుల రూపంలో ఇయాల పేదవాళ్ళ నడ్డిడిసి ఈ 8 ఏళ్లల్లా 32 లక్షల కోట్ల రూపాయల నరేంద్ర మోడీ దోసుకున్నాడు ఇయాల పేదల నుంచి పన్నుల రూపంలో 32 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ దోసుకుంటే ఇయాల ఈ రాష్ట్రంలో ఇయాల మా సోదరులు చాలా మంది ఉన్నారు సాయంత్రం అయితే ఇంతో అంతో దావత్ చేసుకుంటారు అవునా ఇప్పుడు కూడా పోత పోత చిన్నదో పెద్దదో కుషామత్ చేసుకుంటారు 2014 లో కాంగ్రెస్ ఉన్నప్పుడు క్వార్టర్ 50 రూపాయలు ఉండే అవునా ఇయాల ఎంత ఉంది సోదరా ఎంత ఉంది 120 రూపాయలు అయితే అయ్యింది కదా మరి ఆ సన్నజోడు అంటున్నాడు ముసలాయనకు 2000 పింఛన్ ఇస్తున్నా అంటుండు ముసలాయనకు 2000 పింఛన్ ఇచ్చింది కానీ ఇంట్లో ఇద్దరు సాయంత్రం పూట కుషామత్ చేసేటోళ్ళు ఉంటే ప్రతి క్వార్టర్ కు 110 రూపాయలు పెరిగింది అంటే ఇంట్లో 220 రూపాయలు పెరిగింది నెలకు 6000 రూపాయలు మన గుంచి గుంజుకుంటున్నాడు 2000 ముసలాయనకి ఇస్తే 6000 మా దోస్తుల జేబుల నుంచి చిల్లు పెడుతున్నాడు జేబు దొంగగా మారింది నిజం కాదా ఇయాల ఇంట్లో మా ఆడబిడ్డలు కనీసం కుటుంబానికి ఇంత భోజనం పెట్టాలంటే ఒక సిలిండర్ వాడాల్సిందే కదా నెలకు 400 రూపాయలు ఉన్నదాన్ని 1000 రూపాయలు చేసిండు 600 రూపాయలు పెరిగింది రోజుకు లీటర్ పెట్రోల్ పిలగాడు సైకిల్ మోటార్లు ఓపించుకుంటే 65 రూపాయలు దోసుకుంటుండు అంటే 2000 రూపాయలు నెలకు పెట్రోల్ మీద గుంజుకుంటుండు ట్రాక్టర్ ఉంటే డీజిల్ మీద 2000 గుంజుకుంటుండు 2000 నుంచి 4000 గుంజుకుంటుండు సిలిండర్ గుంజుకునే డీజిల్ గుంజుకునే పెట్రోల్ గుంజుకునే ఇచ్చిన 2000 ఎవరి ముక్కలో పెట్టాలి కేసీఆర్ డీజిల్ పెట్రోల్ ఎందుకు గ్యాస్ ధరలు తగ్గిస్తలేవు ప్రతి రాష్ట్రంలో డీజిల్ మీద 10-15 రూపాయలు వ్యాట్ తగ్గిస్తే కేసీఆర్ నేను తగ్గించను మోడీని తగ్గించుకో అంటును ముఖ్యమంత్రి నువ్వా మోడీనా అని నేను అడుగుతున్నా ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి సోదరులారా ఇవాళ డీజిల్ ధర పెరిగింది పెట్రోల్ ధర పెరిగింది గ్యాస్ ధర పెరిగింది ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి ఇవే కాదు ఇవాళ పండించిన పంట అమ్మబోతే అడివైంది కొనబోతే కొరివైంది ఇవాళ మనం కొనుక్కోనికి పోతేనే అడ్డగోలుగా ధరలు ఉన్నాయి మనం అమ్మనికి పోతేనే కొనుక్కునేలేడు కల్లాలల కుప్పల మీదనే రైతులు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది నేను అడుగుతున్నా 150 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కట్టినాను కదా నేను అడుగుతున్నా సన్నజోని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత నుంచి చేబెళ్ల వరకు నీళ్లు వేస్తామంటే ఈ చేబెళ్ల ప్రజలు ఏం పాపం చేసిందని గోదావరి జలాలు చేబెళ్లకి ఇయ్యలేదో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చెప్పాలి ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించి మంత్రులైన వాళ్ళను ఎక్కడ దొరికితే అక్కడ నిలదీయాల్సిన అవసరం ఉన్నది వీళ్ళ అభివృద్ధి కోసం పార్టీ మారినమన్నారు కదా చేవళ్లకు నీళ్లు వచ్చినాయా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందా మరి పార్టీ ఫిరాయించి చేవెళ్ల ప్రజలకు ఏం ప్రయోజనం కలిగిందో ఈ ప్రాంత ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చి ఈ ప్రాంతంలో అభివృద్ధిని ఆపేసి చేవెళ్ల ప్రాంతానికి నీళ్లు రాకుండా చేసిన ఈ టిఆర్ఎస్ వాళ్ళను చితక బాధాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చేయండి అదే విధంగా ఆనాడు చెప్పిండు కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలప్పుడు కేటీఆర్ చెప్పిండు 111 జీవో తీసేస్తామని
ఏడేళ్ళైంది త్రిపుల్ వన్ జీవో తీసేసిండ. పేదోడు త్రిపుల్ వన్ జీవోలో చిన్న చిన్న ఇండ్లు వేసుకుంటే, గుడిసెలు వేసుకుంటేనేమో కుల కొడుతుండు. కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టుకుంటే 25 ఎకరాలలో ఇంద్ర భవనం కట్టుకుంటే అది మాత్రం గుల కొట్టడు. దాని మీద మాత్రం ఈగ వాళ్ళనియరు. పేదోడు గుడిసెలు వేసుకుంటే త్రిపుల్ వన్ జీవోలో ఇక్కడ ఉండే రైతులను శిక్షిస్తుండ్రు, పేదోళ్ళని శిక్షిస్తుండ్రు. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్రం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే తెలంగాణలో తెలంగాణ రాష్ట్రాన్ని బాగుంచాలన్న కోరిక ఉంటుంది. కేసీఆర్ కు, కేసీఆర్ కుటుంబానికి గుడి దగ్గర చెప్పుల దొంగకి ఆలోచన ఎట్లుంటుందో, మంచి చెప్పులు ఏడు దొరుకుతాయో ఎప్పుడెత్తుకొని పోదామని గుడి దగ్గర చెప్పుల దొంగకి ఎట్లుంటుందో. ఇవాళ ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి కూడా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టాలన్న ఆలోచన ఉంది తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు. నిన్న మన మీరందరు చూసిండ్రు, వరి కుప్పల మీద రైతులు పంట కొనకపోతే రోజుల కొద్ది వారాల కొద్ది కుప్పల మీద పట్టుకొని గుండెలాగి చచ్చిపోతుంటే కేసీఆర్ గారు మోట అన్నాడు. ఢిల్లీ మీద యుద్ధం ప్రకటిస్తున్నా, ఢిల్లీకి పోయి అగ్గి ఉట్టిస్తా అన్నాడు. మీరందరు చూసిండ్రు, కేసీఆర్ ఢిల్లీ పోయిండు, 4 రోజులున్నాడు, మళ్ళా వాపస్ వచ్చిండు, ఫామ్ హౌస్ పోయిండు. ఢిల్లీలో అగ్గి ఉట్టిస్తలే గాని ఫామ్ హౌస్ లో మాత్రం పెగ్గు పట్టించి పండుకున్నాడా? ఇది న్యాయమా? ఇది న్యాయమా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ పార్లమెంటు నడుస్తుంది. ఈ ప్రాంతంలో ఆయన పండ్లిగిలిచ్చట ఆయన రంజిత్ రెడ్డిని ఎంపీగా ఓటేసిండ్రు. పార్లమెంటు లో ప్రభుత్వం మీద వరి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన పార్లమెంట్ సభ్యుడు పార్లమెంటు నుంచి పారిపోయొచ్చుండు, గల్లీలో పలగదీస్తా అన్నాడు. మరి ఏడున్నాడు ఈ రంజిత్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ఇవాళ మీ పార్లమెంట్ సభ్యుడు మీ ఓట్లతో గెలిచినోడు, మీ ఓట్లు కొనకపోతే నరేంద్ర మోడీ మీద యుద్ధం చేస్తా అని చెప్పి ఆ నుంచి పారిపోయి వచ్చి గల్లీలో దాసుకున్నాడు. ఇట్లాంటి దొంగలక చేవెళ్ళ ప్రజలు ఓటేసిందని చెప్పి పక్క జిల్లాలో అనుకుంటున్నారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ పాదయాత్ర ఇంతటితోనే ఆగేది కాదు. ఈ పాదయాత్ర భవిష్యత్తులో ఉంటుంది. ఇవాళ కేంద్రం శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు ఈ పాదయాత్రను చేపట్టడం జరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించే వరకు, గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గే వరకు, రైతు వండించిన చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటుంది. ఈ రోజు ఏ విధంగా అయితే మీరు అండగా నిలబడ్డారో, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్ర చేస్తే ఎట్లా ఆశీర్వదించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండ్రు, ఇవాళ కూడా అదే చేవెళ్ల చౌరస్త నుంచి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. సోనియమ్మ రాజ్యం తెద్దాం. సోనియమ్మ రాజ్యంలో సామాజిక న్యాయం, స్వయం పాలనను తీసుకొచ్చి పేదవాళ్ళందరికి కూడా న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీరందరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్.